హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పీవీఆర్ఎం రెసిపీస్. ఇవాళ వీడియోలో ఇంట్లో దోశ పిండి, ఇడ్లీ పిండి ఇలాంటివి ఏమీ లేనప్పుడు చాలా ఈజీగా తక్కువ టైంలో ఇన్స్టెంట్గా చేసుకునే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామండి. ఇది రవ దోశ ఫ్రెండ్స్. ఇది క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రవ దోశని తయారు చేసుకోవడానికి మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు గోధుమ రవ్వను యాడ్ చేసుకోండి, సూజీ. అలాగే ఒక అరకప్పు వరిపిండి, 1/3 కప్ మైదాపిండిని యాడ్ చేసుకోండి. తరువాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ 1/4 కప్ యాడ్ చేసుకోండి. సన్నగా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి 2, తరిగి పెట్టుకున్న కరివేపాకు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర, 1 టీ స్పూన్ జీలకర్ర. టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకోండి. తర్వాత ఇందులో కొంచెం పల్చగా చేసి పెట్టుకున్న మజ్జిగని 2-3 కప్పుల వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు పిండి ఎక్కడ ఉండలేకుండా మొత్తం అంతా కలిసేటట్టు ఎక్కడ లంప్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి 1/4 గంట నుంచి 20 నిమిషాల వరకు పక్కన పెట్టుకోండి. 1/4 గంట పిండి నానిన తర్వాత తీసి చూస్తే కాస్త దగ్గరగా గట్టిగా అవుతుందండి. ఇందులో ఉన్న రవ్వ మజ్జిగని బాగా పీల్చుకుని ఇలా గట్టిగా అవుతుందన్నమాట. తర్వాత ఇందులో మరొక 2 కప్పులు మజ్జిగని కానీ లేదంటే వాటర్ని కానీ యాడ్ చేసుకోండి. 2-3 కప్పుల వరకు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. అవసరమైతే యాడ్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా పల్చగా ఉండాలన్నమాట. దోశ ప్యాన్ మీద మనం పోసుకోవడానికి వీలుగా ఉండేటట్టు యాడ్ చేసుకోవాలి వాటర్ని. తర్వాత స్టవ్ మీద ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇలా కింద నుంచి కలుపుకుంటూ దోశలాగా ఇలా పల్చగా వచ్చేటట్టు ప్యాన్ పైన యాడ్ చేసుకోండి. ప్యాన్ బాగా హీట్ అవ్వాలండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఇలా కొంచెం 1/2 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత దీనిపైన 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఈ విధంగా చుట్టూ మరియు దోశపైన వచ్చేటట్టు ఇలా యాడ్ చేసుకోండి. ఈ మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్నీ కూడా అలాగే ఉంచేయాలండి. గ్యాప్స్ని ఫిల్ చేయకుండానే మనం బ్యాటర్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మధ్యలో గ్యాప్స్ వస్తేనే దోశ మనకి క్రిస్పీగా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుందండి. ఈ విధంగా కనీసం 2-3 నిమిషాల పాటు అయినా లో టు మీడియం ఫ్లేమ్లో దోశను ఫ్రై చేసుకోవాలి. దోశ వెంటనే తిప్పితే ఇరిగిపోతుందండి. కనీసం 2.5-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసుకుని 1 ప్లేట్లోకి యాడ్ చేసుకోండి. ఇలా ఎప్పుడు దోశ వేసినా సరే ఒకసారి వాటర్తో స్ప్రింకిల్ చేసుకుని ప్యాన్ని దానిపైన మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని కింద నుంచి బాగా కలుపుకుంటూ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే మనకి దోశ పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట, లేదంటే రవ్వ కిందకి వెళ్ళిపోతుంది. అలాగే దోశ పైన వచ్చిన చిన్న చిన్న గ్యాప్స్ని ఫిల్ చేయకూడదండి. ఈ విధంగా ఉంటే మనకి దోశ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందన్నమాట. ఇలా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఫ్రై అయిన తర్వాత ఒకవేళ కావాలనుకుంటే అటువైపు కూడా ఫ్లిప్ చేసుకుని మరొక 1/2 నిమిషం నుంచి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే 1 సైడే ఇలా రోస్ట్ చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అటు కూడా టర్న్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకుంటే మరింత క్రిస్పీగా వస్తుందండి దోశ. ఎలా కావాలంటే అలా వీలుని బట్టి ఈ విధంగా దోశను చక్కగా దోరగా కాల్చుకుని ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రవ దోశ. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ రెసిపీస్ కోసం పీవీఆర్ఎం రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.